మారుతున్న సమాజంలో కులాంతర వివాహాలను ఎలా చూడాలంటారు? కులాంతర వివాహాలు చాలా సహజమైన పరిణామాలు. ఒకప్పుడు కుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండడం, మరి కులాంతర వివాహాలు నిషేధం కావడం ఆ మత గ్రంథాల ప్రకారం. కానీ పురాణాల్లో అన్ని కులాంతర వివాహాలే ఉన్నాయి. మరి కృష్ణుడు, రుక్మిణి, అర్జునుడు, మరి అర్జున్ సుభద్ర, హిడింబి, భీముడు, మరి ఎన్ని వివాహాలు చెప్పాలంటే అసలు భారతమే కులాంతర వివాహాల మయం. శంతనుడు, సత్యవతి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కులాంతర వివాహాలే. అందుకేనా? అందుకని కులాంతర వివాహాలు వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ అనులోమని విలోమని రకరకాలుగా మార్చి ఇక అక్కడి నుంచి రకరకాలైనటువంటి వాళ్ళు వీళ్ళు కలిస్తే పలానా కులం అని, వీళ్ళు వాళ్ళతో కలిస్తే పలానా కులం అని అలా ఏర్పాటు చేసి ఆ సంస్థని అట్లా గట్టిగా గట్టిపరిచారు. ఎందుకు కాకుండా అది సమాజ పరిణామ క్రమంలో మన ఆడపిల్లలు ఎప్పుడైతే చదువుకుని బయటకు పెడుతున్నారో అప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారో రకరకాలైన అందరి కులాల వాళ్ళు చదువుకుంటున్నారు, వారు అందరితో కలుస్తున్నారు. ఆడవారి మగవారి మధ్య ప్రేమ సహజం. ఈ కులం అనేది, ఆ కులం అనే అంతరం అనేది మనం పెట్టుకునేది, ఇది ఆర్టిఫిషియల్, ఇది ఎట్లా నిలుస్తుంది? సహజమైనది ఏదో అదే నిలుస్తుంది. మన స్త్రీ విద్య వల్ల, మోడర్న్ వే ఆఫ్ లివింగ్ వల్ల, మరి అందరూ చదువుకోవడం వల్ల అన్ని కులాల వారు ఈ కులాంతర వివాహాలు చాలా సహజమైనవి. ఏ కులానికి చెందిన వారైనా, వేరొక కులానికి చెందిన వారు, వారు మనసులు కలిసినప్పుడు, వాళ్ళల్లో సాంస్కృతికమైనటువంటి భేదం కనపడినప్పుడు, వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడినప్పుడు కులాంతర వివాహం జరుగుతుంది. దాని చాలా సహజమైన పరిణామం కింద మనం తీసుకోవాలా, అది సొసైటీ తీసుకోకపోవడం వల్ల చాలా దుర్ఘటనలు జరుగుతున్నాయి. అది ఇప్పుడు తల్లిదండ్రులు ఏమో మా క్యాస్ట్ ప్రిజర్వెన్స్ అని, మా కుల సంబంధమైనటువంటి కుల వ్యవస్థీకరించబడటం, మా దానికి అనుకూలంగా ఆచార వ్యవహారాలు, కుల గౌరవం, అందులో డబ్బు కలిసేసరికి కుల దురహంకారం, క్యాస్ట్ మా క్యాస్ట్లోనే మా అమ్మాయికి వివాహం చేయాలా లేదా మన అబ్బాయి వివాహం చేసుకోవాలి అనేది వాళ్ళ మనసులో ఉన్నటువంటి చాలా ఆర్టిఫిషియల్ ఫీలింగ్. ఇప్పుడు కులాంతర వివాహాలు చాలా సహజమని, అది ఒక పురుషుడు ఒక స్త్రీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉద్భవించినటువంటి ప్రేమ యొక్క పరిణామం. అయితే తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకోలేదయ్యా? ఎన్ని తరతరాలుగా వాళ్ళు ఒకే కులంలో వివాహం చేసుకోవడం అనే కాన్సెప్ట్కి అలవాటు పడి ఉన్నారు. వాళ్ళ యొక్క పర్వ ప్రతిష్టలకి ఈ వివాహానికి లింకు పెట్టుకున్నారు మనసులో. మన కులంలోనే చేసుకోవాలి, మన కులంలో మన పిల్లలు మన కులంలోనే చేసుకోవాలి. నేను స్వయంగా విన్నాను, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు నీ ఇష్టమైన అబ్బాయిని వివాహం చేసుకోమో మాకేం అభ్యంతరం లేదు, కానీ మన కులస్థుని చేసుకో అని అంటారు తల్లిదండ్రులు. ఇంత ఫీలింగ్ ఎందుకు పెట్టుకున్నారయ్యా తల్లిదండ్రులు ఇప్పటి ఈ తరంలో కూడా అంటే, ఎన్నో తరాలు బట్టి ఈ కులం అనేటువంటి భావం వాళ్ళలో పాతుకుపోయింది. అది అందుకని దాన్ని అధిగమించడానికి వాళ్ళకే అభ్యంతరం ఉండకపోయినా, మా బంధువులంతా ఏమనుకుంటారు, మా ఫ్రెండ్స్ సర్కిల్లో మనకి తల వంపులు అవుతుందేమో, తక్కువ కులం అంటారేమో, ఇవన్నీ మళ్ళీ వీళ్ళు ఈ ఆ కులం ఏ కులం ఉన్న వ్యవహారం ఆచారాల తేడాల వల్ల వీళ్ళు విడిపోతారేమో, మరి ప్రేమ గట్టిగా నిలుస్తుందా, ఇవన్నీ ఎన్నో సందేహాలు. ముఖ్యంగా మనవాళ్ళు ఒప్పుకోరేమో, వాళ్ళకి సరే బాగానే ఉంది పిల్లల చాయిస్, కానీ మనవాళ్ళు ఒప్పుకోరేమో, వాళ్ళలో తల వంపులు అవుతుందేమో, ఈ భావం ఇదన్నమాట. అందువల్ల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. అప్పటికీ అప్పర్ క్యాస్ట్లు అప్పర్ క్యాస్ట్లు వివాహం చేసుకుంటున్నారు, గమనించండి మీరు. ఎందుకంటే ఎప్పుడైతే సూదుల్లోంచి అప్పర్ క్యాస్ట్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బాగా డబ్బు, బాగా పరువు, బాగా విద్య, వీటన్నిటిలోనూ ఎక్సెల్ అయిపోయారో మిగతా వాళ్ళు వీళ్ళు కలుపుకుంటున్నారు. కాపులు, రెడ్లు పెళ్లి చేసుకుంటారు, బ్రాహ్మలు మిగతా వాళ్ళు చేసుకుంటారు, రకరకాలుగా అన్ని రకాలైన వివాహాలు ఫార్వర్డ్ క్యాస్ట్లో జరుగుతున్నాయి. పెద్దగా అభ్యంతరం ఉండడం లేదు, కిందకి దిగడం లేదు. ఎందుకంటే వీళ్ళని
తరతరాలుగా వేల సంవత్సరాలుగా తక్కువగా చూడడం, ఇప్పటికీ తక్కువగా చూడడం అంటారని వారు అంటాము. మరి దేవాలయంలో రానిపోవడము, ముఖ్యంగా బీసీలైనటువంటి చేతి వృత్తి వాళ్ళు వాళ్ళని తక్కువ చూస్తున్నారు. మరి ఎస్సీలు అసలు సమాజానికి అవసరమైనటువంటి అన్ని పనులు చేసేవాళ్ళు వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క ఈ సమాజం మీద ఆధారపడి ఉండడం వల్ల ఈ దృష్టి దోషం అంతే. ఇక ఉత్తమమైన పని తక్కువ పని అనేది లేదు, కానీ సమాజం యాజ్ పర్ ది వర్క్ షో ఇస్ ది వేర్ యాక్చువల్లే. ఇక ఉత్తమమైన పని తక్కువ పని అనేది లేదు, కానీ సమాజం యాజ్ పర్ ది వర్క్ షో ఇస్ ది వేర్ యాక్చువల్లీ యాజ్ పర్ ది వర్క్ మంచి వాల్యూ ఇవ్వాల్సింది, తక్కువ నిమ్మనమైనటువంటి వాల్యూ ఇస్తున్నారు. అది విషయం సమాజం యొక్క దృష్టి. ఆ దృష్టి మారాలి అంటే వినియోగ కులాంతరి వాళ్ళు చేయడమే. వాళ్ళు రకరకాలైన వృత్తులు, ఇదివరకు తల్లిదండ్రులు ఏ వృత్తి చేసినా సరే వీళ్ళు చేసుకునే వృత్తి వేరుగా ఉండాలి, అంతా కూడా మనం డీలింగ్ చేయాలి ఆ క్యాస్ట్కి ఆ వృత్తికి. ఆ డీలింగ్ చేసి మనం ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ చేస్తామో, ఎప్పుడు ఎవరికి వీలైన వృత్తి వాళ్ళు చేసుకోవడము ఏ పని వాళ్ళు చేసుకోవడం మొదలు పెడతారో క్యాస్ట్ సిస్టమ్ పోతుంది. క్యాస్ట్ సిస్టమ్ పోతే కానీ కులాంతర వివాహాలను సహజమైన వాటిగా ఆహ్వానించదగిన వాటిగా వాళ్ళు భావించరు. ఇది అందువల్ల కులాంతర వివాహాలు జరగాలి, కులాంతర వివాహాలు జరగాలి అని అనేది. అలాగే మన క్యాస్ట్ సిస్టమ్ అసమానతలతో నిండింది. నిచ్చిన మెట్ల సమాజంలో మనం ఉన్నాం. ఇవన్నీ సమం కావాలంటే మనం కులాంతర వివాహాలు ఒకటే శ్రేష్టమైన మార్గం, అదొకటే. అవి జరిగితేనే మనం కులం సమాజం నుంచి కులాన్ని పోగొట్టం. అలాగే కింద నిమ్మల తరగతుల వారిని మనం ఎవరు భావిస్తున్నాం, వాళ్ళందరూ విద్యావంతులు, వాళ్ళలో కూడా వాళ్ళ స్టేటస్ పెరిగి ఆ విద్యా విషయకంగా మరియు సంపద విషయంలో సమృద్ధి వచ్చినప్పుడు వీళ్ళు ఒకటి రెండు తర్వాత తప్పగాడు కలుపుకుంటారు, తప్పగాడు కలుపుకుంటారు. ఆదర్శాల మీద తక్కువ జరుగుతాయి, అవసరాల మీద ఎక్కువ జరుగుతాయి వివాహాలు. అప్పుడు కాలక్రమంగా పోతుంది, రెండు మూడు సార్లు రెండు మూడు తరాల్లో పోతుంది. కొత్త ఆఖరి వారు పై అంతస్తు రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కానీ తప్పకుండా జరుగుతుంది. కులాంతర వివాహాలు మాత్రం జరగాలి. అది అందుకు మేము కులాంతర వివాహాల విషయంలో పట్టుబట్టి చేస్తున్నాం. సమసమాజం ఏర్పడిందే, మనం ఏ రూల్ని మనం ఏ సంస్కరణని మనం అందరికీ సమానంగా అందించలేము. ఏ అభివృద్ధి ఫలాలు అందరికీ సమంగా అందవు సమాజము నిమ్మ నిమ్మ నడతాలతో ఉన్నప్పుడు. అది విషయం.